సుజనా చౌదరి, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, నిన్నటి వరకు టీడీపీ, ఈరోజు బీజేపీ. ఈయన గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే, ఈయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరి గురించి ఏంటి అన్నప్పుడు అటు వైసీపీ గురించి చేశారు, అటు టీడీపీ గురించి చేశారు. వైసీపీ గురించి ఏమన్నారంటే, పోలవరంకి సంబంధించేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు రివర్స్ టెండరింగ్కి వెళ్ళొద్దు అని చెప్తున్నా సరే, అదేవిధంగా కేంద్ర పెద్దలు చెప్తున్నా సరే, లేదు పోలవరం ప్రాజెక్టులకు సంబంధించేసి చాలా అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పేసి ఈయన ఇలా వెళ్ళటం, దానికి సంబంధించేసి మొన్న ఒక ప్యాకేజ్ వైజ్ కావచ్చు, ఆ తర్వాత ఏదైతే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు దక్కించుకున్నారో అది కావచ్చు, దీని వైజ్ మొత్తం వచ్చేసి ఒక 700 కోట్లు ఆదా చేకూరిందని చెప్తూ ఉన్నారు. దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అని నేను చెప్తున్నాను. ఇక్కడ కారణాలని ఎందుకు అంటున్నానంటే, గతంలో ఇదే మెగా కంపెనీ గతంలో L2గా ఉంది, ఇన్ ది సెన్స్ గతంలో ఎక్కువ దానికి కోట్ బిడ్ వేయటం జరిగింది, ఎక్కువ అమౌంట్. ఈ రోజు వచ్చి చాలా తక్కువగా బిడ్ వేయటం జరిగింది. ఎందుకు వేయటం జరిగింది? అదేవిధంగా కేవలం ఒక కంపెనీయే ఇక్కడ బిడ్లో పాల్గొంటే దాన్ని అట్ట మీరు ఓకే చేస్తారు. సో ఇలా ఎన్నో క్వశ్చన్స్ వేస్తూనే మరొకటి ఏమన్నారంటే, టీడీపీ గవర్నమెంట్ ఏమో పనులు 67% కంప్లీట్ అయిపోయింది, మిగిలింది కొన్ని అని చెప్తూ ఉన్నాయి. మీరు వచ్చేసేమో అసలు ఎంతవరకు కంప్లీట్ అయింది ఏంటంటే ఇంతవరకు లెక్కలే బయట పెట్టలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయండి, పోలవరం ప్రాజెక్ట్ నిజంగానే ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి, ఇంకెంత మొత్తం కంప్లీట్ అవ్వాల్సి ఉంది, ఏ రకం మీరు ముందుకు వెళ్తున్నారు, ఏంటి దీనికి సంబంధించి మీరు శ్వేతపత్రం ఇచ్చినట్లయితే అప్పుడు ప్రజలకు క్లారిటీ వస్తుంది. అంతే తప్ప మీరేదో మీకు నచ్చిన వేళ వెళ్తే అయ్యేది కాదు, ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్టు, మీరు ప్రతిదీ కూడా లెక్క చెప్పాల్సిందే అని ఇక్కడ సుజనా చౌదరి గారు ఓ రకంగా గట్టిగాని ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఈ వైసీపీ గవర్నమెంట్ ఏది రివర్స్ ట్రెండింగ్కి ఏదైతే వెళ్తుందో వీటికి సంబంధించేసి, మరొక పక్క రివర్స్ ట్రెండింగ్ అనేది ఎట్టుపట్ల కరెక్ట్ కాదని కూడా ఆయన గట్టిగా మాట్లాడటం కూడా జరుగుతూనే ఉంది. తర్వాత ఇంకా టీడీపీ వాళ్ళ గురించి ఏమంటూ ఉన్నారంటే, అటు టీడీపీ కావచ్చు ఇటు వైసీపీ వాళ్ళు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను వదిలేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం కరకట్ట మీద ఉన్నటువంటి నివాసాల పేరుతో కావచ్చు, చంద్రబాబు నాయుడు ఇంటి విషయంలో కావచ్చు డ్రామాలు ఆడుతూ ఉన్నాయని అంటూ ఉన్నారు. ఈ డ్రామాలు ఆడుతున్నటువంటి విషయంలోనే ఇంకొక మాట అన్నారు, ఇదే చంద్రబాబును ఉద్దేశించి అన్నమాట. అదేంటి అంటే, చంద్రబాబు నాయుడు ఉండేటువంటి ఇల్లు అద్దిల్లు, ఈ విషయం ఆ ఇంటి గల ఓనర్ ఎవరైతే ఉన్న లింగమనేని రమేష్ ఆయన కూడా చెప్పడం జరిగింది. ఒక అద్దింటికి సంబంధించేసి గొడవ జరుగుతూ ఉన్నప్పుడు అదేమో యాజ్ పర్ రూల్స్ వైజ్ లేకుండా ఉంది అని చెప్పేసి సిఆర్ఐడి అధికారులు అంటూ ఉన్నారు. అదేవిధంగా కరకట్టకు సంబంధించేసి 100 మీటర్లకి లోపే ఉంది, అదేవిధంగా వరద నీటి మట్టం గరిష్ట నీటి మట్టం ఏదైతే ఉందో దానికి లోపే ఉంది కాబట్టి అది అక్రమ కట్టడమే సిఆర్ఐడి అధికారులు చెబుతూ ఉన్నారు, కూల్చేస్తామని అంటూ ఉన్నారు. ఈ రకంగా ఆ రకంగా వార్తలు వస్తూ ఉన్నప్పుడు, ఈ రకం ఇష్యూ మొత్తం నడుస్తూ ఉన్నప్పుడు ఒక అద్దె ఇంట్లో నేనైతే ఉండను, ఖచ్చితంగా ఖాళీ చేసి తీరుతాను, మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఉంటున్నారు అన్నది ఆయనకు తెలియాలి, నాకైతే అనేది సింపతి కొడటం కోసమే ఆ రకంగా ఉంటూ ఉన్నారు, రాజకీయంగా వాడుకోవటం కోసం ఆ ఇంట్లో ఇంకా ఉంటూ ఉన్నారు, ఆ ఇంట్లో ఆయన ఉంటే ఇటు వైసీపీ వాళ్ళు ఆ ఇంటికి ఖచ్చితంగా కూలదోస్తే దానివల్ల వచ్చే సింపతిని ఆయన రాజకీయంగా వాడుకోవాలని చూస్తూ ఉన్నారని, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదని కూడా ఇక్కడ సుజనా చౌదరి చెప్పడం జరిగింది. సుజనా చౌదరి గతంలో టీడీపీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఇంత ఘాటుగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నిజంగానే చంద్రబాబు నాయుడు కరకట్ట మీద ఉన్నటువంటి లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో అందులో కేవలం ప్రభుత్వం తన ఇంటిని కనుక కూల్ చేస్తే ఆ తర్వాత వచ్చే మైలేజీని, ఆ తర్వాత వచ్చే సింపతిని పొందడం కోరించే ఈ రకంగా ఉంటూ ఉన్నాడా? రాష్ట్రంలో మిగతా సమస్యల గురించి ఎవరు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సమస్యల గురించి చర్చించాల్సింది ఉండగా వాటిని పక్కన పెట్టి కరకట్ట ఇల్లు అదేవిధంగా ఇల్లు పడేయాలని చూస్తున్నారు, ఈ హడావుడి అంతా ఏ రకంగా ఎందుకు చేస్తున్నారు ఏంటనేది తెలియాల్సి ఉంది. సో సుజనా చౌదరి చెప్పిన దానిలో కూడా కొంత వాస్తవం ఇక్కడ కనిపిస్తూ ఉంది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ ఇంట్లో ఇంకా ఉంటున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వేరే చోటకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారంటే ఎవరైనా వద్దంటారా? ఏకంగా టీడీపీ కార్యకర్తలు వచ్చేటప్పటికి చందాలు వేసుకొని మరి మేము మీకు ఇల్లు కట్టిస్తాము అని చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాము. మరి ఇలాంటప్పుడు ఇంకా ఎందుకు అక్కడ ఉంటూ ఉన్నారు? లింగమనేని రమేష్ ఓ పక్క వచ్చేటప్పటికి రూల్స్కి అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయని చెప్తూ ఉన్నా సరే గవర్నమెంట్ మాత్రం రూల్స్కి విరుద్ధంగా ఉన్నాయని చెప్తూ ఉంది. తర్వాత ఏదైతే మీరు పర్మిషన్ ఇచ్చారని చెప్తూ ఉన్నారో అది దానికి సంబంధించేసి మీరు స్విమ్మింగ్ పూల్ కావచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, డ్రెస్సింగ్ రూమ్ కావచ్చు, వీటికి వచ్చేసి ఇవన్నీ కూడా పర్మిషన్స్ని ఓవర్కమ్ చేసే విధంగా ఉన్నాయి తప్ప పర్మిషన్స్కి లోబడి లేవని ఇక్కడ సిఆర్ఐడి అధికారులు చెబుతూ ఉన్నారు. సో ఇంత ఇష్యూ నడుస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి ఎవరు కూడా అటువంటి చోట ఉండరు,
ఈయన ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడైనా సరే అక్కడి నుంచి కానీ కాళీస బయటకు వచ్చినట్లయితే ప్రజల దృష్టి అన్నది ఇంకా కరకట్ట మీద లేకుండా ఉంటుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద ఉంటుంది. కాబట్టి ప్రజల దృష్టినైనా సరే మరల్చకుండా ప్రజలు వేటి మీద అయితే దృష్టి పెట్టాలో దాని మీద పెట్టేందుకైనా సరే చంద్రబాబు నాయుడు ఆ ఇంటిని వెకేట్ చేయాలి అన్న విధంగా ఇక్కడ సుజన చౌదరి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా అయితే మాత్రం రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎక్కువ మంది మొన్న మాట్లాడుకున్నది కృష్ణా నది కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే అద్దెకున్న ఆ ఇంటి గురించి, వరద వచ్చినప్పుడు కేవలం దానిలోకి పంపిద్దామని ఇష్యూస్తోనే అక్కడ వరద నీటి పెంచుకుంటూ పోయారని అదొకటి, ఇలా ఎన్నో ఎన్నో సమయం సందర్భం లేకుండా కూడా మాట్లాడే మాటలు కొన్ని మనం వింటూ ఉన్నాం. సో సుజనా చౌదరి గారు చెప్పింది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే రాజకీయంగా ఏదైతే వాడుకోవాలో దాన్ని వాడుకోవాలి తప్ప ప్రతి చిన్నదాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలి, సింపతి కొట్టాలని కనుక చూసినట్లయితే అది వారికే నష్టం చేకూరుస్తుంది అన్న విధంగా ఆయన మాటలు ఉన్నాయి. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఏ రకం స్పందిస్తారో లేదంటే ఆ గెస్ట్ హౌస్ని త్వరగా ఖాళీ చేసి వెళ్తారో లేదో తెలియాల్సి ఉంది.